హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని పలుగులు. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ ఒక సూపర్ ఇన్స్టెంట్ గ్లోయింగ్ ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. నేను ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత చూడండి నా ఫేస్ ఎంత బ్రైట్గా ఉందో. ఇది చాలా ఇన్స్టెంట్గా ఫేస్ గ్లో అయిపోద్ది అనమాట. దీనికి ఏమేమి కావాలో ఏంటి చూసేద్దాం. దీనికోసం నేను బెల్లం తీసుకున్నాను. మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకుంటాంగా ఆ బెల్లం యూజ్ చేసేయచ్చు. కొంచెం తీసుకున్నాను, ఒక 1 స్పూన్ వరకు బెల్లం తీసుకున్నాను అనమాట. చూసారా, గడ్డలు లేకుండా మెత్తగా చేసుకోవాలన్నమాట బెల్లంని. ఈ ఫేస్ ప్యాక్ ఫంక్షన్స్ ఇంకొక 2 అవర్స్లో ఉంది అనగా ముందు వేసేసుకొని తర్వాత రెడీ అయిపోతే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత బెల్లం తీసుకున్నానుగా, ఇప్పుడేమో బియ్యం పిండి తీసుకుంటున్నాను. బియ్యం పిండిని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒక స్పూన్ వేసుకుంటాను నేను. ఇప్పుడు ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట బ్రూ పౌడర్. మనం ఇన్స్టెంట్గా వాడతాంగా బ్రూవే కాదు, ఏదైనా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకోవచ్చు అనమాట. బాయిల్ చేస్తాంగా కాఫీ పౌడర్ అది తీసుకోకూడదు, మనం ఇన్స్టెంట్గా వాడేది తీసుకోవాలి, ఏదైనా అవ్వచ్చు. నేనైతే బ్రూ తీసుకున్నాను, 1 స్పూన్ తీసేసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత 3 బాగా మిక్స్ చేయాలి. చూసారా, ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి 3. ఇప్పుడేమో నేను పాలు తీసుకుంటున్నాను 1 స్పూను. నాది డ్రై స్కిన్ కాబట్టి నేను పాలు తీసుకున్నాను. మీది ఒకవేళ ఆయిల్ స్కిన్ అయితే రోజ్ వాటర్ వాడచ్చు పాలకు బదులుగా. ఇలా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉండాలన్నమాట. మీరు కావాలంటే దీంట్లో బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. థిక్నెస్ కోసం నేను మళ్ళీ బియ్యం పిండి యాడ్ చేశాను. బియ్యం పిండి చాలా యూజ్ అవుతుంది అనమాట ఫేస్ బ్రైట్నింగ్కి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఫేస్ వాష్ చేసుకోవాలి. మనం ఏమైనా మేకప్ అలా వేసుకోవన్నా ఫేస్ వాష్ చేసుకోవాలి కంపల్సరీ. ఫేస్ వాష్ చేసుకున్నాకే వేసుకోవాలన్నమాట ఫేస్ ప్యాక్. ఏ మాయిశ్చరైజర్ ఉన్నా ఫేస్కి ఫేస్ ప్యాక్ వేసుకోకూడదు అనమాట. ఫేస్ వాష్ చేసేసుకొని క్లీన్ చేసేసుకొని అప్పుడు వేసుకుంటే మాత్రమే మనకు ఫేస్కి అంతా పట్టద్ది. మేకప్ మీద వేసుకుంటే అస్సలు పట్టదు అనమాట. చూసారా, ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్స్లో బాగా అప్లై చేసేసుకోవాలి ఫేస్కి అంతా ఫేస్ ప్యాక్ని. మొత్తం ముందు ఫేస్కి అంతా అప్లై చేసేసుకొని 1 మినిట్ మసాజ్ చేస్తే సరిపోద్ది. ఎక్కువగా చేసుకోకూడదు అనమాట మసాజ్, లైట్గా చేసుకోవాలి మసాజ్. నిదానంగా అప్లై చేసుకోవాలి ఫేస్కి. ఇలా మెల్లగా అప్లై చేసుకోవాలి ఫేస్కి. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, సో ఫాస్ట్గా అనిపిస్తుంది. కానీ మెల్లగా అప్లై చేసుకొని 1 to 2 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి. మెల్లగా చేసుకోవాలి, అది కూడా చాలా స్లోగా చేసుకోవాలి, ఫాస్ట్గా అస్సలు చేసుకోకూడదు. ముక్కు దగ్గర బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనకు బ్లాక్ హెడ్స్ ఉంటాయిగా అవంతా పోతాయన్నమాట ఈ ఫేస్ ప్యాక్ వల్ల. ఇలా ఫేస్కి వేసుకున్న తర్వాత కంపల్సరీ నెక్కు కూడా వేసుకోవాలి. నెక్కు మాత్రం అస్సలు మిస్ చేయకూడదు అన్నమాట. నెక్కు కూడా బాగా మసాజ్ చేసేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ని వీక్లీ 2x అలా వేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది.
క్లీన్గా ఉంటుంది అన్నమాట. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అవేమి ఉండవు ఫేస్ మీద. ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ అయితే వేసుకోవాలి. మనకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి ఇది మసాజ్ చేయడం వల్ల. ఎందుకంటే కొంచెం కాఫీ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది కదా, సో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి కంపల్సరీ పోతాయన్నమాట. వీక్లీ ట్వైస్ అయితే మస్ట్ వేసుకోవాలి, అప్పుడే పోతాయన్నమాట. ముక్కు దగ్గర అక్కడ ఉంటాయి కదా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, అవన్నీ కంపల్సరీ పోతాయన్నమాట ఈ ఫేస్ ప్యాక్ వల్ల. ఇంకా వీటిని చేతులకి మనకు బయటికి కనిపిస్తాయిగా చేతులు, ఆ వాటికి పూసుకోవడం వల్ల చేతులు అనేటివి, చేతులు మనము గిన్నెలు తోవడం వల్ల రఫ్గా ఉంటాయి కదా, ఈ ఫేస్ ప్యాక్ చేతులకు కూడా వాడటం వల్ల చేతులు స్మూత్గా అవుతాయన్నమాట. ఏ ఫేస్ ప్యాక్ అయినా మనము చేతులకు కూడా పూసుకోవడం వల్ల మన చేతులు అనేది స్మూత్గా వస్తాయన్నమాట. మొత్తం మసాజ్ చేసేసుకున్న తర్వాత ఇంకా మిగిలి ఉంటుంది కదా, దాన్ని ఫేస్ మీద మొత్తం ఇట్లా అప్లై చేసేసుకోవాలి. ఇలా బాగా అప్లై చేసేసుకున్న తర్వాత మినిమం 15 మినిట్స్ అలా వదిలేయాలన్నమాట. ఇంకా టైం ఉంది అనుకుంటే ఒక 20 మినిట్స్ అలా వదిలేసేసుకోవాలి. ఆఫ్టర్ 20 మినిట్స్ చూడండి నా ఫేస్ మొత్తం డ్రై అయిపోయింది. ఇలా డ్రై అయిన తర్వాత వాష్ చేసేసుకోవాలి, మెల్లగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకునేటప్పుడు కూడా చూసారా నేను ఎలా వాష్ చేస్తున్నాను, ఫస్ట్ మెల్లగా వాష్ చేసేసుకొని తర్వాత మసాజ్ లాగా చేసుకుంటూ వాష్ చేసేసుకోవాలి మొత్తం. చూసారా వాష్ చేసుకున్న తర్వాత ఎంత క్లీన్గా ఉందో ఫేస్, చాలా గ్లో వచ్చిందన్నమాట ఫేస్ ప్యాక్ ముందుకి తర్వాతకి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఇన్స్టెంట్గా గ్లో అయిపోతారు దీన్ని వేసుకోవటం వల్ల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.